రాజగోపాల్ రెడ్డి కూడా మా సిపిఐ ఆ సిపిఐ రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ కు పొత్తు పెట్టి రాజగోపాల్ రాజగోపాల్ గెలిపించడం మొన్న పోయినప్పుడు ఎలక్షన్ లో అయితే ఆయన ఏం చేసినంటే మరి ఎట్లా ఆయనకు అంద పొందక డబ్బులు అందనా లేకపోతే పేమెంట్ కోసం అనుక దేనికో మన రాజధాని చేసి బీజేపీ పోయాడు బీజేపీ పోయినాక ఇప్పుడు అంటే బీజేపీకి అభివృద్ధి కోసం పోలేదా అభివృద్ధి కోసం కూడా పోవచ్చు లేకపోతే రెండోదిగా ఆయన సొంతం కోసం కూడా పోవచ్చు అయితే మా జనాన్ని కూడా కాంగ్రెస్ కూడా అవుట్ చేసి పోయిండు ఆయన ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం పెద్ద చేసి మళ్ళీ ఎత్తిసిపోయిండు ఆయన అంతే కదా ఇప్పుడు ఈయనుండగా మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉంటేనే ఆ పార్టీ అటును వాడేది లేకపోతే అది కూలిపోయేదే మొత్తం కూలిపోయేదే రేవంత్ రెడ్డి ఉన్న బలం మీదే ఉండేది రెండోది రాజగోపాల్ రెడ్డి బాగానే చేసుకుని బాగా లైన్ చేసుకుని లాస్ట్ కోసాలకి ఏమైందంటే ఆ రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఓటాల్లో కొంచెం అవుట్ అయింది ఏది కాంగ్రెస్ అవుట్ అయింది రెండోదిగా ఇప్పుడు మా టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ కలిసి ఇప్పుడు మేము కూసుకుంటూ పవన్ రెడ్డికి గెలిపించాలని ఆలోచన మాది మీరు అనుకుంటున్నారు అయితే ఇట్లా సిపిఐలు కూడా సిపిఐఎం కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు వీళ్ళు కూడా అమ్ముడు పోతారు వీళ్ళు కూడా ఒకప్పుడు ఉన్నంత నియత్తోటి లేరు అమ్ముడు పోతారు ఎటైనా పోతారు అనేది కూడా మాట్లాడుతున్నారు అమ్ముడు పోయే అవకాశాలు ఉన్నాయా అమ్ముడు పోయే అవకాశాలే మేడం అది ఏముందంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలిచినప్పుడు మేము ఎంపీటీసీ కానీ జడ్పీ కానీ ఏమన్నాం ఇది మండలంలో ఏమంటే మీకు ఓట్లు ఉన్నాయా మా మా ఊళ్ళు మాకు ఓట్లు లేరు గెలిచినాక ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఓట్లు మాకు మాకు ఒక సీట్లు రెండు సీట్లు అంటే మీ వాళ్ళు మీకు ఏరు మా వాళ్ళు మీకు ఏరు మీరు గెలవరు అన్నప్పుడు మా పార్టీ ఏం నిర్ణయించిందంటే ఈ రాజగోపాల్ ఎప్పుడు ఆయన ఇట్లనే అవుట్ చేస్తాడు మంచోడు కాదని అప్పుడు టీఆర్ఎస్కు లైన్ పోయినారు లేకపోతే ఆయనకు ఎంపీటీసీ కానీ జడ్పీ కానీ ఇస్తే ఎలా ఇస్తే ఇప్పుడు బీజేపీకి ఏమైనా పడతాయా కొందరు అటు ఇటు పోతే కాంగ్రెస్కి ఏమైనా పడవచ్చు కానీ బీజేపీకి కమ్యూనిస్ట్ ఓట్లు ఏమైనా పడతాయా కమ్యూనిస్ట్ ఓట్లు పడవు పడవా ఎందుకు పడేయమంటే అవి కూడా రాజగోపాల్ రెడ్డి ఒక మాట ఏమన్నా అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అది అమ్ముడు పోయిన వాళ్ళు ఆ చెప్తూ కొడతాం చేతులు కొడతాం అన్నట్టు మాట్లాడండి ఆయన కాకపోతే ఎవరో కొద్ది కొంతమంది వేస్తారు అందరూ అయితే వేరు కొద్దిగా ఏదో కమిషన్ కొద్దిగా ఎట్లుంది ఇప్పుడు ఈ మూడు మూడు ఉన్నాయి పోటాపోటీకి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఈ మూడిట్లల్లా ఏది కొంచెం మెరుగ్గా ఉంది ఏది సెకండ్ లో అనిపిస్తుంది మెరుగ్గా టీఆర్ఎస్ వస్తుంది సెకండ్ లా మరి ఇప్పుడు రేవంత్ ఇప్పుడు ఓటర్ ఓటర్ అయితే కాంగ్రెసే ఓటర్ ఉంటే కాంగ్రెసే ఇది కాంగ్రెస్ బలం ఉంది ఓటర్కు కానీ అప్పుడు మరి ఏమైనా డబ్బులు తీసుకొని ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కానీ డబ్బులు తీసుకొని అమ్ముడు పోతే చెప్పలేము దానికి ఓటర్లు అయితే కాంగ్రెస్ బీజేపీ 12,000 అంటే ఇప్పుడు బీజేపీకి పోయే ఓట్లని కాంగ్రెస్ ఓట్లేనా బీజేపీకి 12,000 ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ గతంలో కొంగిడి మనోహర్ రెడ్డి బీజేపీ ఓట్లు ఈ 12,000 కా నుంచి గెలుపు దాకా లాక్క రావాలంటే ఈ ఓట్లన్నీ ఎవరివి కాంగ్రెస్ వాళ్ళే పట్టొచ్చా ఇంత మంది అమ్ముడు పోతారా సరే కొంతమంది అమ్ముడు పోతారా ఆయన్ని గెలిపించి అంత అమ్ముడు పోతారు అనుకోవచ్చు మేడం దాంట్లో ఓడు అయితే కామెంట్స్ రోజులు కానీ కొంత పోతుంది తెలిసి తెలవకపోతుండొచ్చు కానీ మొత్తం మీద కాంగ్రెస్ ఓట్లు మొత్తం రాజగోపాల్ రెడ్డికే పడతాయి ఎందుకంటే ఆ సేవాంత్ ఉంది ఆమె కూడా పాప మంచిది ఆ నాన్న కూడా మంచి పని చేసిండు ఇక్కడ కూడా ఏరియా కూడా బాగా చేసిండు కానీ ఎందుకంటే ఆమె కూడా కొద్దిగా లేట్ అయింది కొద్దిగా ఎందుకంటే డబ్బులు అలా ఉండేవో లేవు కానీ మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి తులం బంగారం పెడతా జతకు 100,000 రూపాయలు ఇస్తా అంటే జనాలు ఏం చేస్తున్నారు ముసలిం పెద్ద మాట్లాడుతున్నారు ఎలా 50,000 వస్తుందిగా మరి రాకుంటే మళ్ళీ ఎప్పటిలాగా 2,000 2,500 ఇస్తే 2,000 పార్టీకి అడిగేసుకోవాల్సింది మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు తప్పులేదులే కానీ తులం బంగారం లేకపోతే తక్కువ తక్కువ 10-15 అన్న వస్తాయి అనుకుంటున్నారు అవి రావు 2,000 2,500 ఇస్తాడు ఓళ్ళు పార్టీకి అడిగేసుకోవాల్సిందే మీ ఆశలన్నీ అప్పుడు అడి ఆశలు అయిపోయి ఫస్ట్ ఇది ఉంటే సెకండ్ కాంగ్రెస్ ఉండాలి సరే కానీ మరి తమ్ముని గెలిపించనిక అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కొంతమంది ఫోన్ చేసి మా తమ్మునికి ఓట్లు లేరని చెప్పడమే కాకుండా ఆయన ఆస్ట్రేలియా పోయి కూడా అయ్యే కాంగ్రెస్ గెలవదు నేను ప్రచారానికి పోయినా కాంగ్రెస్ గెలవదు అని చెప్తున్నాడు ఇది ఇప్పుడు తమ్మునికి ఏమైనా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఏమైనా తమ్మునికి ప్లస్ అవుతుంది ప్లస్ కదా ఎట్లయినా అన్నదమ్ములు అది ఎవరు కూడరు అంటే జనాలు వింటారా చెప్తే కొంతమంది అంటారు మేడం కొంతమంది ఎందుకంటారు అన్నాయే గజేంద్రయ్య ఉండు నువ్వేవే మా ఊడు కదా అన్నాడు ఒక మాట అంటే సచివుడికి బతుకుడికి పెళ్లి పేరాంట్లకు డబ్బులు ఇస్తుండు మా ఊరికి ఏవే తర్వాత ముచ్చట అని నేను దాంట్లో కూడా ఒక సెల్లాలు కూడా నిన్న ఆయన మాటలు కొద్ది మంది కానీ కొద్దిమంది వేస్తాడు ఏపోతే ఎట్లా తమ్ముడా అదే స్రవంతికి అయితే సెంటిమెంట్ ఆడపిల్ల వేయాలని కూడా ఉంది కొంతమంది కూడా ఉంది అదే ఓటర్ కూడా కాంగ్రెస్ ఓటరే ఉంటాయి అసలు ఎక్కువ తర్వాత కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా వచ్చిందో
ఇప్పుడు బీజేపీలు బండి సంజయ్ మాట్లాడుతూ రోడ్ షోలు చేసుకుంటూ మాట్లాడుతూ అన్ని మేమే ఇచ్చినాం, నీళ్లు మేమే ఇచ్చినాం, కరెంట్ మేమే ఇచ్చినాము, ఫ్లోరైడ్ సమస్యను మేమే పోగొట్టినాం, అన్ని మేమే ఇచ్చినాం అని చెప్తున్నాడు కదా, ఎట్లా జరేమో నమ్మశక్యంగా ఉందా? ఎట్లా ఉందమ్మా, ఏముంది ఆయనకు, ఏమని ఇచ్చిండు? మాకు ఉన్నదే 12,000 ఏది మా నియోజకవర్గంలో. ఈ 12,000 ఏమిచ్చిండు ఆయన? 12,000 ఉన్నాయి ఆయన ఓట్లు. 12,000 ఏమిచ్చినట్టు? నీళ్ళు ఇచ్చినట్ట, కరెంట్ ఇచ్చినట్ట, ఏమీ లేదు. ఎట్లా ఇస్తాడు? ఏముంది, ఏం లేదు ఆయన కాడ. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉంది మేడం, ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ 6 నెలలు నీకే మళ్ళీ అయిపోయిన కింద 6 నెలలే కానీ చేసేది. ఒక 2 నెలలు ఏం చేస్తాడు? సంవత్సరం దిద్దుకుంటాడు. ఒక 4 నెలలు ఏం చేస్తాడు? మళ్ళీ అప్పుడు లైన్కి వస్తాడు, ఇది ఎమ్మెల్యే ఉంది కాబట్టి. తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఎలక్షన్ లేక, మళ్ళీ ఎలక్షన్ లేదు, అది ఎందుకు కొనసాగదు? ఏదంటే ప్రభుత్వం ఉంది కాబట్టి జనాలు ఏం చేస్తారు? ఈ ప్రభుత్వానికి వేయాలి, ఈ పాటు చూడాలి దీపాలం, ఈ పాటు వేయకపోతే నేస్తుందా అది వస్తే ఉందిగా, అప్పుడు చూద్దామని ఆలోచనలో మొత్తం మీద ఎక్కువ శాతం వేయాలని ఆలోచన ఉంది. పత్తి 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 పోతురే, అంతా ఎలక్షన్ జరుగుతుంది, ప్రచారాలు జరుగుతుంది, మరి ఎట్లా మా కష్టం ఉండదా? ఏం కష్టం? అది ఆడిపోయినా ఈ కష్టం తప్పది, ఏడిపోయినా ఏం కష్టం తప్పది, ఈ కష్టం చేసేది చేసేదే. నిన్నవా ఓట ఏమంటే నీకు కూడా వేస్తూనే ఉంటావు. ఒకటే ఓటు ఉంది కదా, ఎవరైతే ఎట్లేస్తావు అంతమందికి? అందరికి వేస్తాం అంటావు, ఒకరికి ఆడిపోయినాక ఎక్కడ పోతే చెయ్యి, ముందు ఆలోచన ఏమి ఉండదు, ఆడిపోయినాక అందరు వస్తూనే ఉండరు, అందరికి వస్తున్నావు అంటున్నావు. చూడదమ్మా ఏముంది మాట్లాడా, ఇంకంతేనా? చెప్పు మరి, ఇంకా సవా చెప్తావు, చెప్పు. అంతే అంటావా? చెప్పు మరి, అడుగుతారా? నువ్వు కూడా చెప్పాలి. అడుగుతారు ఎందుకంటే నువ్వు అడిగినట్టే అందరు అడుగుతారు, అందరు అడుగుతారు, అందరు వస్తూనే ఉంటారు ఇంటికి, వచ్చేడు మంది వస్తారు. అన్ని గుర్తులు తెలుసా? అన్ని గుర్తులు తెలిసి ఇప్పుడు కాకాయో రా బిడ్డ అంటే ఇక్కడ పోయినాం, కష్టం పొందాక చేసినాం, మా పసలు ఏంటో మేము బోధింటున్నాం. ఏం లేవు, మరి అంటే ఎట్లా, ఎవరైతే మంచిగా ఉంటది మరి, దేవుని అడగాలి మనం, అభివృద్ధి ఎవరైతే మంచిగా అడగాలి, మంచి వాళ్ళు లేని శ్రద్ధ అయినా అవునా, చెప్పు శ్రద్ధ, ఓటుందా? 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 ఓటు వేస్తావా నువ్వు? ఏం చదువుకున్నా? ఓటు ఎవరు చెప్తేస్తావు మరి, అట్లా ఎట్లా ఎత్తుతావు? ఉండి వస్తామంటారా? చెప్తారు కదా, పోతాడు పోతాడు చెప్పినప్పుడు ఏది గుర్తుంటుంది? వాళ్ళు ఎట్ట చెప్తాడు వస్తా, నాకు తెలియదు మేడం, నేను చదువుకోలేదు. అసలు ఆడోళ్ళే తెలుగు కల్లోలు అంటారు, గిట్లయితే ఏమి, అసలు చదువుకున్నా లేకపోయినా కూడా ఆడోళ్ళే తెలుగు కల్లోలు అంటారు కాదా? చెప్పు మేడం, ఇప్పుడు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఏ అడిగిపోయిన అందరా కాదు కాదు, సరే కానీ చెప్పు, పెన్షన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది? బియ్యం వస్తాయా? వస్తాయా? మరి ఓట్లు కూడా వచ్చినాయి కదా, ఎట్లుంది మరి ముచ్చట, అందరు ఓట్లు వచ్చి అడుగుతున్నారు, అందరు అడుగుతారు మేడం, మరి ఎట్లుంది? అందరు బాధపడుతున్నారు మేడం. అంతేనా? అంటే ఎవరు గెలిచే కనపడుతుంది నీకు? ప్రచారం చేయకుండా తెలియదా ఎవరెవరు నిలబడ్డారు తెలుసా? మరి మాకు పేర్లే తెలియదు. బీజేపీ నుంచి ఎవరు నిలబడ్డారు? పోతావు మరే, కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డారు? నాకు తెలియదు మేడం, వాళ్ళ పేర్లు తెలియదా? కేసీఆర్ తెలుసా మరి? ఎట్లా తెలుసు? అంతేనా? కాదు కాదు, ఆడోళ్ళే తెలుగు, ఆడోళ్ళే ఇంటిని చక్కదిద్దుకుంటారు, చదువుకోకపోయినా తెలుగు ఉంటారు, చదువుకు చదువుకు తెలుగు సంబంధం లేదు కానీ పతి కూలి పోయినావా? మాదే ఏరిరు. మీదే ఏరిండ్ర? ఎంత ఇస్తారా కూలి? గుత్తకి ఇచ్చిన 400. 400? మనిషికి 400. మనిషికి 400? నువ్వు కూడా ఎడతావు వాళ్ళతో పాటు? మనుషులు దాపుతావా? సరే మరి మీ ఇల్లు రోడ్డు మీద ఉంది, ఇక మరి వస్తున్నారు పోతున్నారు, ఓట్లు ఏమని అడుగుతున్నారు కదా, ఎట్లా జరి ఎవరైతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరైతే కాంగ్రెస్ ఉండే మంచి చేసేటప్పుడు ఆయన కూడా ఏం పనులు, కేసీఆర్ కూడా చేసిండు కొన్ని పనులు, ఏది ఏమంటారు షాది ముబారక్ అని ఇచ్చిండు, మళ్ళీ రైతు బంధు అని ఇచ్చిండు, పెన్షన్ ఇస్తుండ్రు మా ఆయన కదా, ఇప్పుడు ఉండేళ్ళు కాబట్టి. సరే మరి ఏదైతే మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? సరే మరి ఎలక్షన్ రాబట్టి మరి ఓట్లు అడుగుతున్నారు, మరి ఎటైతే మంచిగా ఉంటుంది అంటే అభివృద్ధి కానీ ఏదన్నా ఎటైతే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది? ఏమో మేడం, అందరు ఎట్టేస్తుంది ఏం గచ్చింది మళ్ళీ కదా, ఏంది నీకంటే ఇష్టం ఉండదా? అందరు ఎట్టేసారా నీకు ఎట్లా తెలుస్తుంది? పోయి లోపల వచ్చేది కదా, నీకు ఎట్లా తెలుస్తుంది? నాకేం తెలియదు కానీ మరి అందరు ఎట్టంటున్నారు పోని,
ఇన్ని పైసలు సో కూలికి వేస్తున్నారా అందరం తీసుకొని పోయినావా మరి ఎందుకు ప్రచారాలకు పోతలేరా ప్రచారాలు ఎందుకు మేడం ప్రచారం ఎవరు చేసినా వాళ్ళ గెలిపించుకుని వాళ్ళే బయట పడతారు రేపు అయితే మా పచ్చని మేము వేరుకొని తప్పదు మా వ్యవసాయం మేము చేసుకొని తప్పదు ఎంతసేపు మా కష్టం మేము చేసుకోవాల్సింది ఎవరు గెలిచినా కానీ ఇవాళ వస్తారు రేపు ఎవరు రారు ఇవాళ వరకు ఇవాళ చూసిరంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు వస్తారు మా ఇంటికి మీ ఎవరికి ఎందుకు వేసావు మీ ఎవరికి వేసేసో లేకపోతే 100 పాటికి వేస్తావు మా ఊరికి మా గల్లీకి రా మాకు గల్లీకి సైడ్ మోర్ లేదు సీసీ రోడ్ లేదు మా ఇల్లు కట్టి 12 సంవత్సరాలు అడగలేదా అడిగినావు వచ్చేప్పుడల్లా ఇప్పుడు గెలిచాగానే వేస్తాడు గెలుస్తాడు మళ్ళీ సంవత్సరం మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తాడు అవసరం తీరుకుంది అంటే అవతల కాడ ఎత్తారు ఎవరు కూడా రారు మరి సార్ ఎవరిని ఎన్నుకుంది అంటే ఎట్లుంది మైండ్ లో ఎవరైతే కనీసం ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇన్ని సార్లు వేస్తున్నావు 3 సార్లు ఓట్లు వేపించుకున్నాను మేము అంటున్నాం కదా ఈసారి వేస్తే ఇది ఒక్కసారి మొఖం చూడు ఇది ఒక్కసారి మొఖం చూడు అంటున్నావు మేము చూడం మా ఊరికి ఎవరు ఏం చేయలేదు గవర్నమెంట్ కి ఓటేస్తామని చెప్తున్నాం